Bastardo. కేసీఆర్ తర్వాత కేటీఆర్ఏ సీఎం అన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు. ముఖ్యమంత్రి అయ్యేందుకు కేటీఆర్కు అన్ని అర్హతలు ఉన్నాయని తెలిపారు. పార్టీని సమర్థవంతంగా నడుపుతున్నారని, కేసీఆర్ ఎప్పుడు నిర్ణయిస్తే అప్పుడు కేటీఆర్ సీఎం అన్నారు ఎర్రబెల్లి. ఎన్నికల్లో వన్ సైడ్ ఎన్నికలు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ బీజేపీ వాళ్ళు దీన్ని ఎట్టి పరిస్థితులు ఆపాలని ఇదివరకు గ్రామ పంచాయతీ ఎన్నికలు ఆపారు, జిల్లా పరిషత్ ఎన్నికలు ఆపారు. ఏ ఎన్నికలు వచ్చినా ఎన్నికల ముందు ఈ గడబడి ఓడిపోయే వాళ్ళంతా ఇది చేస్తారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏదో తప్పు జరిగింది, ప్రజలు మాకేళ్ళే ఉన్నారు కానీ ఈ ఓటింగ్ కాడ తప్పు జరిగిందని ఏదో వంకబెట్టుడి అలవాటు. వన్ సైడ్ ఎన్నికలు, మున్సిపాలిటీ ఎన్ని కూడా టీఆర్ఎస్ పార్టీకి పూర్తి వన్ సైడ్ ఎన్నికలు రాబోతున్నాయి. బీజేపీకి డిపాజిట్ లేవు, కాంగ్రెస్ పార్టీ ఘోరైన పరిస్థితి ఉంటుంది. రాష్ట్రం అంతా కూడా ఇలా కేసీఆర్ నాయకత్వం కేటీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. వన్ సైడ్ ఎన్నికలు ఉంటాయి. అరే ఇలా కాంగ్రెస్ పార్టీలా నెహ్రూ బిడ్డ ఇందిరాగాంధీ అయింది, ఇందిరాగాంధీ కొడుకు అయిండు, మళ్ళా కొడుకు కొడుకు అయిండు. అరే ఇలా తెలంగాణ తెచ్చుకున్నాం, వాళ్ళ స్వాతంత్రం తెచ్చుకున్న వాళ్ళని సాధించుకున్నారు. కేసీఆర్ తర్వాత కేటీఆర్ అవుతాడు, దాంట్లో తప్పే ఉన్నది. అది ఎప్పుడు కేసీఆర్ గారు నిర్ణయిస్తాడు, అది కేసీఆర్ గారు నిర్ణయించాలి. కేసీఆర్ కేటీఆర్ గారు సమర్థుడు, అన్ని తీరులా సమర్థుడు, పార్టీ నడిపిస్తున్నాడు. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో పట ఆయన నాయకత్వంలో విజయం సాధించాం, అదే తిరిగా పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన నాయకత్వంలో కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత విజయం సాధించాం, జిల్లా పరిషత్ గెలుచుకున్నాం, సర్పంచ్ని గెలుచుకున్నాం, రేపు మున్సిపాలిటీ కూడా ఆయన నాయకత్వంలో గెలుస్తాం. సమర్థమైన నాయకుడు, ఏదో చంద్రబాబు గారు తిరిగా లోకేష్ తిరిగా అసమర్థుడు కాదు. కాంగ్రెస్ పార్టీలో రాజీవ్ గాంధీ మన రాహుల్ గాంధీ తిరిగా అసమర్థుడు కాదు, సమర్థమైన నాయకత్వం ఉన్నది. కేసీఆర్ గారికి ఎంత సమర్థత ఉన్నదో